హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సక్సెస్ మంత్ర యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ప్రీవియస్గా మాట్లాడుకున్న సబ్జెక్టు ఒక క్రిప్టో కరెన్సీ గురించి. సో క్రిప్టో కరెన్సీలో జిల్ కాయిన్ గురించి మనం ప్రమోషన్ చేశాము. సో జిల్ కాయిన్ చాలా అద్భుతంగా దూసుకెళ్తూ ఉంది మార్కెట్లో, చాలామంది మంచి ప్రాఫిట్ తీసుకుంటూ ఉన్నారు, లైవ్ ట్రేడింగ్ చేస్తూ ఉన్నారు, అండ్ అద్భుతంగా టీమ్ ఫామ్ అనేది చేస్తూ ఉన్నారు. చాలామంది మన టూర్స్ ప్యాకేజ్ ఏదైతే గోవా ట్రిప్ ఉందో అది గిట్టా అచీవ్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. కొందరికి ఏంటంటే కొంచెం భయం ఉంది మార్కెట్లో కొన్ని కంపెనీలు రావడం ద్వారా. సో ఇది లీగలా ఇల్లీగలా అనేది క్వశ్చన్ మార్క్ చాలామంది అడుగుతూ ఉన్నారు. సో గతంలో కొన్ని కంపెనీస్ వచ్చినాయి, అది పబ్లిక్ దగ్గర డబ్బులు తీసుకొని ఆగిపోవడం ద్వారా చాలామంది ఆగిపోతూ ఉన్నారు. అండ్ ఈ క్రిప్టో కరెన్సీ అనేది కొంతమందికి న్యూ కాన్సెప్ట్, క్రిప్టో కరెన్సీ గురించి వినని వాళ్ళు గట్టు ఉన్నారు, విన్న వాళ్ళు ఉన్నారు. సో క్రిప్టో కరెన్సీ హై ఫ్లక్చువేషన్ ద్వారా, సో డౌన్ టు బాటమ్ వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, బాటమ్ నుంచి డౌన్ మొత్తం పాతాళానికి వెళ్ళిపోయిన వాళ్ళు గట్టు ఉన్నారు. సో లీగల్ ఇల్లీగల్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. సో కొన్ని ఏంటంటే లైవ్ ఎక్స్చేంజ్ అని వచ్చినాయి, కొన్ని కంపెనీలు సక్సెస్ అయినాయి, కొన్ని కంపెనీలు ఫ్లాప్ అయినాయి, కొన్ని కంపెనీలు ఇప్పటికీ ప్రజల దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళకు స్కామ్ అనేది చేయడం జరుగుతూ ఉంది. సో అటువంటి క్రమంలో అసలు ఈ జిల్ కాయిన్ ఏంటిది, జిల్ కాయిన్ లీగలా ఇల్లీగలా, జిల్ కాయిన్ నిజంగా క్రిప్టో కరెన్సీయా కాదా, ఇది సెంట్రలైజా డీసెంట్రలైజా అనే క్వశ్చన్ మార్క్ చాలామందికి ఉంది. సో క్వశ్చన్ మార్క్ ఉంది కానీ ఎలా చెక్ చేసుకోవాలనేది కూడా చాలామందికి క్లారిటీ లేదు. కాబట్టి చాలామంది నమ్మలేని పొజిషన్లో, మనం ఒక లీగల్ కంపెనీని ప్రమోషన్ చేస్తున్నాం కాబట్టి మరి వాస్తవానికి ఈ లీగాలిటీస్ ఇల్లీగల్ ఎలా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు వెబ్సైట్ ఉందనుకోండి, కొందరు ఏంటంటే వెబ్సైట్ చూడగానే ప్లాన్ చూడగానే కొంతమంది సీనియర్ లీడర్స్ వాళ్ళకు ఒక మార్కెట్లో ఒక 3 to 5 years ఎక్స్పీరియన్స్ ఉంటే కంపెనీ ఉంటుందా పోతుందా అనేది అనలైజ్ చేసి చెప్పగలుగుతారు. లేదంటే స్కామ్ అడ్వైజర్ అనే ఒక వెబ్సైట్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి వెబ్సైట్ మనము పెట్టేస్తే ఆ వెబ్సైట్ని ఎంతవరకు మనం బ్రౌజ్ చేస్తూ ఉన్నామో, ఎక్కడి నుంచి లాగిన్స్ వస్తూ ఉంది, సో అటువంటి కొన్ని డీటెయిల్స్ రావడం ద్వారా మనం ఏంటంటే దాన్ని అంచనా వేయొచ్చు. సో క్రిప్టో కరెన్సీ అనేది మాత్రం ఇది ఇంకా గవర్నమెంట్ గట్ట కొన్నిసార్లు అప్స్ అండ్ డౌన్ చేస్తూ ఉంటుంది. కొన్నిసార్లు లీగల్ అంటుంది, కొన్నిసార్లు ఇల్లీగల్ అంటారు, కొన్నిసార్లు ఏంటంటే ఇండైరెక్ట్గా మాట్లాడుతుంది, లీగల్ బట్ చేయాలనుకున్నట్టు చేసుకోండి లేకపోతే లేదు అన్నట్టు ఇండైరెక్ట్గా కొన్ని స్టేట్మెంట్ అనేది గవర్నమెంట్ ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఇది పబ్లిక్లో అవేర్నెస్ అనేది చాలా తక్కువ, అండ్ ఫ్లక్చువేషన్స్ హెవీగా ఉండడం ద్వారా కంటే చాలామంది భయపడుతూ ఉంటారు. బట్ కొంతమంది ట్రేడర్స్ అయితే మంచి ప్రాఫిట్ తీసుకుంటూ ఉంటారు. కాబట్టి క్రిప్టో కరెన్సీని లవ్ చేసే వాళ్ళు ఉంటారు, క్రిప్టో కరెన్సీ మోజు ఉన్న వాళ్ళు ఉంటారు, క్రిప్టో కరెన్సీలో లాస్ అయ్యి దీన్ని విపరీతంగా బ్లేమ్ చేసే వాళ్ళు ఉంటారు, అసలు ఇది 100% ఇల్లీగల్, ఒకవేళ లీగల్ అయితే గవర్నమెంట్ ఎందుకు యాక్సెప్ట్ చేయరు, రకరకాల క్వశ్చన్స్ అనేది ఉంటుంది. సో మరి మనం ఎందుకు దీన్ని ఇంతగానో మనం చర్చ చేస్తున్నామంటే, ఇప్పుడు మనం ప్రమోషన్ చేసేది క్రిప్టో కరెన్సీ బేసిక్ కాన్సెప్ట్ కాబట్టి అసలు బేసిక్ డీటెయిల్స్ కనుక మనకు తెలిస్తే ఈ సబ్జెక్ట్ చేయాలా వద్దా అనేది మీకు నిర్ణయం వస్తుంది. సో నేను చెప్పేది ఒకటి ఫ్రెండ్స్, మీరు జిల్ కాయిన్ ప్రమోషన్ చేస్తారా లేదా నాకు సంబంధం లేదు, బట్ అసలు ఈ క్రిప్టో కరెన్సీ మీద కొంచెం ఒక 2 minutes అవేర్నెస్ ఇచ్చి దీని తర్వాత మనకు జిల్ కాయిన్ ఎందుకు నమ్మాలి, మనం ఎక్కడ ఎక్స్చేంజ్లో ఉన్నాము, సో దీన్ని బయింగ్ సెల్లింగ్ ఎలా ఉంటుంది, ట్రేడ్ చేసేటోళ్ళు ఎంతమంది, మరి నిజంగా గ్రోత్ ఉందా లేదా, అండ్ ఎందుకు పెరుగుతుంది, ఇది జిల్ కాయిన్ ఇది క్రిప్టో కరెన్సీ అనడానికి లేదంటే డీసెంట్రలైజేషన్ అనడానికి ఈ కాయిన్ వాల్యూ పెరుగుతుంది అనేది గ్యారంటీ ఏంటిది. సో ఇలాంటి కొన్ని డిస్కషన్స్ అనేది నేను చేస్తాను. సో మీరు చేస్తారా చేరా అనేది పక్కన పెడితే ఇక్కడ నుంచి మాత్రం మీరు మంచి అద్భుతమైన నాలెడ్జ్ అనేది తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, అన్నిటికంటే ముందు ఏంటంటే ఇప్పుడు క్రిప్టో కరెన్సీ అంటున్నాము, అసలు క్రిప్టో కరెన్సీ లీగలా ఇల్లీగలా, ఓకే, ఇది చాలా పెద్ద అంశం. అయితే జిల్ కాయిన్ PPT ఆల్రెడీ అందరి దగ్గర ఉంది, లేదంటే జిల్ కాయిన్ ప్లాన్ తెలియని వాళ్ళు యూట్యూబ్లో మనం ఆల్రెడీ వీడియోస్ చేశాము. సో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు చూడొచ్చు. సో ఎందుకంటే ఇప్పుడు ఈరోజు మనం ఓన్లీ లీగల్ ఇల్లీగల్ గురించి మాట్లాడుతున్నాం, ప్లాన్ గురించి మాత్రం ఎటువంటి డిస్కషన్స్ లేదు. సో మీరందరూ కూడా ఏమైనా కావాలంటే అక్కడ చూడండి. సో మనది ఇండియాలోనే ది మోస్ట్ బెస్ట్ కరెన్సీ అని చెప్పొచ్చు, అండ్ బెస్ట్ ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు జిల్ కాయిన్. ఎందుకంటే మనకు వచ్చిన కాయిన్స్ అన్నీ కూడా మనము ఇండియన్ మనీలో విత్డ్రాల్ పెట్టుకోవచ్చు, లేదంటే కాయిన్స్ హోల్డ్ చేసుకోవచ్చు, ప్లస్ టూర్స్ ఎంజాయ్ చేయొచ్చు, అవార్డ్స్ రివార్డ్స్ చేసుకోవచ్చు. సో వన్ వర్డ్లో చెప్పాలంటే జిల్ కాయిన్. సో జిల్ కాయిన్లో మనము ఈ కాయిన్ గ్రోత్ని పెంచడానికి, కమ్యూనిటీ పెంచడానికి 500 rupees మెంబర్షిప్ ఉంటుంది. మెంబర్షిప్కి కంపెనీ కాయిన్స్ ఇస్తుంది, సో డైలీ ఫ్రీ కాయిన్స్ వస్తుంది. అసలు ఈ ఫ్రీ కాయిన్స్ ఇవ్వడానికి గల కారణం ఏంటిది, దీని వెనకల రహస్యం ఏంటిది, మరి దీనివల్ల కంపెనీకి ఏమైనా లాస్ అవుతుందా, అసలు ఎందుకు ఇస్తుంది ఫ్రీ కాయిన్స్,
ఫ్రీ కాయిన్ ఫ్రీ అన్న సబ్జెక్టే ఫెయిల్యూర్ కదా, మరి కంపెనీ ఎందుకు ఇస్తుంది, అది కూడా క్లారిటీ ఇస్తాను. ప్లస్ ఇక్కడ మనము రెఫరల్ అన్ ద్వారా మనం ఇన్కమ్ తీసుకోవచ్చు. మన కంపెనీలో డైలీ ఒక 10 పేర్స్ క్యాపింగ్ ఉంటుంది, 7 ర్యాంక్స్, 7 ర్యాంక్స్లో 1,27,000 వరకు సంపాదించుకోవచ్చు. ఇక్కడ ర్యాంక్స్ ఉంది, ప్లస్ ఇక్కడ టూర్ ప్యాకేజెస్, ప్లస్ అవార్డ్స్ రివార్డ్స్ ఉన్నది. సో మనం ఎక్కడెక్కడ లిస్ట్ అయి ఉన్నాం అనేది ఇటు ఉంది. సో లైవ్లో చాలా వరకు కంపెనీలు బయట లైవ్ చేయరు, ఒక సంవత్సరం తర్వాత వస్తారు, 2 సంవత్సరాల తర్వాత వస్తుంటారు, అప్పటికి సబ్జెక్ట్ క్లోజ్ చేస్తారు. కానీ మనది ఆల్రెడీ లైవ్ కాబట్టి కంపెనీ పోతుందనే డౌటే మనకు ఇక్కడ అవసరం లేదు. సో కంపెనీకి ఒకవేళ మెంబర్షిప్ తీసుకోవాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ పేమెంట్ చేయొచ్చు, లేదంటే మీ సీనియర్ ద్వారా చేయొచ్చు. నేను సబ్జెక్ట్ డిస్కస్ చేయను కాబట్టి వన్ వర్డ్లో చెప్పేశాను. సో ఇప్పుడు జిల్కాయిన్ జిల్కాయిన్ అంటున్నాం, ఇది క్రిప్టో కరెన్సీ సంబంధించిన కాన్సెప్ట్ కాబట్టి అసలు క్రిప్టో కరెన్సీ అంటే ఏంటిది అనేది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. అసలు క్రిప్టో కరెన్సీని నమ్మడానికి ఇది ముందుకెళ్తుంది అనేది గ్యారంటీ ఏంటిది? సో ఇది రేపటి రోజు అలానే ఉంటుందనే గ్యారంటీ ఏంది? ఒకవేళ గవర్నమెంట్ నిషేధిస్తే, అంటే దీన్ని బ్యాన్ చేస్తే పరిస్థితి ఏంటిది, అసలు బ్యాన్ చేసే అవసరం పడుతుందా లేదా అనేది చూద్దాం. సో క్రిప్టో కరెన్సీని అర్థం చేసుకోవాలంటే ఫ్రెండ్స్, మనకు ఎవల్యూషన్ ఆఫ్ మనీ, అంటే ఈ డబ్బు అనే సిస్టమ్ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది, దీన్ని మనీ ఫ్లో చార్ట్ అని గట్ట అనొచ్చు, లేదంటే ఎవల్యూషన్ ఆఫ్ మనీ అని చెప్పొచ్చు. సో అసలు ఈ సిస్టమ్ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చిందంటే, మన తాత ముత్తాతల కాలంలో, అంటే ఓల్డెన్ డేస్లో వస్తు మార్పిడి ఉండే, అంటే దీన్ని బార్టర్ సిస్టమ్ అని గట్ట అంటారు. అంటే వస్తు మార్పిడి అంటే ఉదాహరణకి నేను మీకు ఇప్పుడు కొన్ని బియ్యం గింజలు ఇచ్చాను అనుకోండి, అంటే బియ్యం బస్తాలు ఇచ్చాను అనుకోండి, మీరు నాకు రిటర్న్లో ఆవులనో మేకలనో బర్రెలనో ఇలా రిటర్న్ ఇచ్చేవాళ్ళు, అంటే వస్తు మార్పిడి ఎక్స్చేంజ్లో ఉంటుండే. సో దాని తర్వాత అది స్కేర్సిటీ పెరగడం ద్వారా, తక్కువ అవడం ద్వారా తర్వాత పబ్లిక్ అంతా ఏం చేశారంటే గోల్డ్ ఎక్స్చేంజ్కి వచ్చినారు. సో అప్పట్లో గోల్డ్ అంటే పెద్దగా వాల్యూ ఉండకపోయేది, అండ్ దానికి పర్టికులర్ షేప్స్ ఉండకపోయేది, కాబట్టి గోల్డ్ ఎక్స్చేంజ్కి వచ్చినారు. కానీ రాను గోల్డ్ గిట్ట స్కేర్సిటీ, అంటే ఇది తక్కువలో దొరుకుతుంది, ఎక్కువలో దొరకదు అన్నప్పుడు తెలిసినప్పుడు, అండ్ అప్పట్లో కాలంలో ఏంటంటే ఇది ముద్దల్లో ఉండే, అంటే దీన్ని ఒక పర్టికులర్ షేప్ ఉండకపోతుండే, కాబట్టి దీని యొక్క వాల్యూ తెలిసేసరికల్లా దీన్ని దాపెట్టడం స్టార్ట్ చేసి తర్వాత మెటల్ కాయిన్స్కి వచ్చినారు. అంటే అప్పటి కాలంలో 1 పైసా, 10 పైసలు, 20 పైసలు, 5 పైసలు. సో నేను ఆటన కాడికి వెళ్ళి చూశాను, కొన్నిసార్లు 10 పైసలు గిట్ట చూశాను. సో అప్పటి కాలంలో వాళ్ళు చూశారు. ఇప్పుడు ఏంటంటే మనం 1 రూపీ, 5 రూపీస్, 10 రూపీస్ చూస్తున్నాము. సో అప్పటి కాలంలో ఇంకా పైసాస్లలో ఉండే. సో అట్లా వీళ్ళు ఏంటంటే మెటల్స్కి వచ్చినారు. సో ఈ మెటల్ ఏమవుతుందంటే, ఈ మెటల్ కాయిన్స్ అనేది ఇప్పుడు మీరు ఒక 1,000 రూపాయలు క్యారీ చేయాలనుకోండి, 1 రూపాయి అంటే ఎంత వెయిట్ అవుతుంది, ప్లస్ అది క్యారీ చేయడానికి సేఫా? సేఫ్ లేదు. కాబట్టి పబ్లిక్ సేఫ్టీ కోరుకోవడం ద్వారా తర్వాత నెక్స్ట్ పుట్టుకొచ్చిన కాయిన్స్ ఏంటంటే పేపర్ కరెన్సీ అంటాం. అంటే మనం ఇప్పుడు వాడే నోట్స్, ఇప్పుడు 10 రూపీస్ కావచ్చు, 5 రూపీస్ నోట్స్ కావచ్చు, 100 రూపీస్ కావచ్చు, లేదంటే 200, 5000, 500, 1000, 2000 అలాంటి నోట్స్ వచ్చారు, దీన్ని పేపర్ కరెన్సీ అంటాం. మరి పేపర్ కరెన్సీ ఏమైనా సేఫ్గా ఉందా, సెక్యూర్గా ఉందా అంటే లేదు, ఇది తడిచిపోవడము, చినిగిపోవడం జరుగుతుంది. సో అక్కడ నుంచి సేఫ్టీ కోరుకున్న ప్రజలంతా కూడా ఏంటంటే నెక్స్ట్ ప్లాస్టిక్ కరెన్సీకి కన్వర్ట్ అయినారు. ప్లాస్టిక్ కరెన్సీ అంటే క్రెడిట్ కార్డ్స్ అండ్ డెబిట్ కార్డ్స్. మరి ఇదంతా కూడా ఏమైనా సెక్యూరా అంటే ఇవి కూడా హ్యాక్ అవుతుంది. ఏటీఎంలో పెట్టగానే మనం పిన్, సీసీ కెమెరాల ద్వారా హ్యాక్ అవ్వడము, లేకపోతే ఇంకో రకంగా హ్యాకింగ్ జరుగుతుంది, అంటే సేఫ్టీ లేదు. కాబట్టి సేఫ్టీ కోరుకోవడానికి నెక్స్ట్ పుట్టుకొచ్చిన కరెన్సీ ఎలక్ట్రిక్ మనీ. అంటే లైక్ ఇప్పుడు మనము ఏటీఎం మిషన్స్ నుంచి తీసుకునడం కావచ్చు, లేదంటే ఇప్పుడు పేటిఎమ్స్, గూగుల్ పేస్ ఎలాగైతే ఉందో, సో దాన్ని ఎలక్ట్రిక్ కరెన్సీ అంటాం అన్నమాట, లేదంటే డిజిటల్ కరెన్సీ అంటాం. సో దాని తర్వాత అది దానికంటే ఇంకా సెక్యూర్, ఇంకా స్ట్రాంగ్ ఉండడానికి నెక్స్ట్ పుట్టుకొచ్చిందే క్రిప్టో కరెన్సీ. దాన్నే క్రిప్టో కరెన్సీలో ఫస్ట్ పేరు ఇన్పించేది ఏంటంటే బిట్ కాయిన్. ఓకే, సో దీన్ని మనీ ఫ్లో అంటాము. సో ఈ క్రిప్టో కరెన్సీలో ఫస్ట్ ప్లాట్ఫామ్ వచ్చింది బిట్ కాయిన్. సో ఈ బిట్ కాయిన్స్ అనేది అప్పట్లో ఎప్పుడు 2008లో ఎస్టాబ్లిష్ అయిందంటారు, కానీ 2009లో మాత్రం ఇది పబ్లిక్లోకి వచ్చింది. అంటే 2008 to 2009 మధ్యలో పబ్లిక్లోకి వచ్చింది. సో పబ్లిక్లోకి వచ్చినప్పుడు దీని యొక్క వర్త్ వచ్చేసి 3 to 4 రూపీస్ ఉండే. అసలు ఈ బిట్ కాయిన్స్ అనేది మరి ఎందుకు, అంటే అప్పుడు 3 to 4 రూపీస్ ఉన్న బిట్ కాయిన్ ఈరోజు వచ్చేసి ఒక బిట్ కాయిన్ 55 to 60 lakhs కాడ ఉంది, ట్రేడ్ అవుతుంది. అంటే అప్పటి కాలంలో ఈ మనీ ఫ్లోని అర్థం చేపించి రేపటి రోజున బిట్ కాయిన్ ఎగ్జిస్ట్ అవుతుంది 100% గవర్నమెంట్ ఈరోజు ఒప్పుకున్నా రేపు ఒప్పుకుంటుంది అనేది ఎవరైనా డీటెయిల్ నాలెడ్జ్ అర్థమయ్యేటట్టు కనుక మనకి ఎవరైనా చెప్పి ఉంటే, అప్పటి కాలంలో ఎవరైనా ఒక 10,000, 20,000 రిస్క్ చేసి ఉంటే, అంటే ఈ బిట్ కాయిన్లో కనుక ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఉంటే, ఈ 2-3 రూపీస్ కనుక ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటే ఒక్కొక్కరి దగ్గర 5,000 కాయిన్స్ అనేది వస్తుండే. ఎస్, సో 5,000 కాయిన్స్ని మీరు ఇంటూ 55 లాక్స్కి డివైడ్ చేయండి, లేదంటే 60 లాక్స్కి డివైడ్ చేయండి, అంటే మీ దగ్గర నెట్వర్క్ నెట్వర్త్ ఎంత ఉంటుండే? సింపుల్ ఫ్రెండ్స్,
సో మీ దగ్గర కనుక అప్పటి కాలంలో అంటే 2009లో 10లో లేకపోతే 8లో కనుక మీరు ఒక 5000 కాయిన్స్ అంటే ఒక 10,000-20,000 పెట్టి 5000 కాయిన్స్ కనుక కొనుక్కొని ఉంటే ఈరోజు 60 lakhs ఒక కాయిన్ వాల్యూ కాబట్టి మీరు డివైడ్ కనుక చేస్తే 3000 crores అంటే మన తరతరాలు అనేది బ్రతికేవాళ్ళు. సో ఇప్పుడు మరి 55 lakhs 60 lakhs పెట్టి ఒక బిట్కాయిన్ కొనేంత ఉందా, సోమత ఉందా? లేదు. కాబట్టి ఈ బిట్కాయిన్ని బేస్ చేసుకొని మార్కెట్లో కొన్ని లక్షల కాయిన్స్ వచ్చినాయి. మరి లక్షల కాయిన్స్లో ఇప్పుడు బిట్కాయిన్ అయితే లీగల్ అన్ని చోట్ల రన్ అవుతుంది, మరి మిగతా కాయిన్స్ లీగలా ఇల్లీగలా అనేది ఎలా తెలుస్తుంది? సో బిట్కాయిన్స్లలో ఏంటంటే ఫ్రెండ్స్, కొన్ని రూపాలు ఉంటుంది. సో అప్పట్లో ఏంటంటే మైనింగ్ అనేది ఉంటుండే, ఓకే, మైనింగ్ ఉంటుండే, P2P ట్రాన్స్ఫర్ అంటే ఎవరికైనా పంపించుకోవచ్చు, అండ్ ఇది ట్రేడింగ్లో అంటే లైవ్లలో ఉంటుండే, దీన్ని ఎవరు కూడా మానిటర్ చేయడానికి ఉండదు. సో సెంట్రలైజేషన్, డీసెంట్రలైజేషన్ అంటాము. అంటే సెంట్రలైజేషన్ ఏంటంటే ఇది ఒకరి కంట్రోల్లో ఉంటుంది, అంటే గవర్నమెంట్ కావచ్చు లేకపోతే ఒక సంస్థ కంట్రోల్లో ఉంటుంది. డీసెంట్రలైజేషన్ అంటే ఇది ఎవరి కంట్రోల్లో ఉండదు, ఎప్పుడైనా పెరగవచ్చు ఎప్పుడైనా తగ్గవచ్చు. మరి ఎలా పెరుగుతుంది ఎలా తగ్గుతుంది అంటే నేను మీకు క్లారిటీ ఇస్తాను. సో దీన్ని మనం అలా అంటాము. సో ఈ బిట్కాయిన్ ఫామ్ అయ్యేది ఏంటంటే ఒక కోడింగ్ ద్వారా ఫామ్ అవుతుంది. సో దీన్ని ఏంటంటే డూప్లికేషన్ చేయనీకి ఉండదు. సో వీళ్ళు స్టార్టింగ్లో వచ్చినప్పుడు 2.1 బిలియన్ కాయిన్స్తోనే వీళ్ళు మార్కెట్లో లాంచ్ అయినారు. సో 2.1 బిలియన్ కాయిన్స్ పబ్లిక్లోకి వెళ్ళిపోయింది కాబట్టి దీని యొక్క డిమాండ్ అనేది పెరిగిపోయింది. సో డిమాండ్ పెరగడం ద్వారా ఏంటంటే ఈరోజు దీని యొక్క వాల్యూ అనేది పెరుగుతుంది. సో ఇది బేసిక్గా ఈ మనీ ఫ్లో అండ్ క్రిప్టో కరెన్సీ సంబంధించింది. మరి లక్షల క్రిప్టో కరెన్సీ మార్కెట్లో ఉన్నప్పుడు దీన్ని మనం ఎలా పసిగట్టడము, సో ఎక్స్చేంజ్లో ఉందా లేదా అనేది ఎలా తెలుసుకోవడం అనేది కొంచెం చూద్దాం. సో ఇప్పుడు మీరు చూడవచ్చు బిట్కాయిన్ నా దగ్గర ఉన్న ఒక కొంచెం షీట్ వైజ్ చూడవచ్చు మీరు. సో ఏ రకంగా పెరిగింది అనేది 2022 వరకు. సో ఇలా మీరు ఏంటంటే గూగుల్లో యూట్యూబ్లో ఉంటుంది, మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా విపరీతంగా ఇదేంటంటే ఇక్కడ డాలర్స్లో ఉంది, నేను మీకు చెప్పింది ఇండియన్ మనీలో. కాబట్టి ఈ విధంగా ఫ్లో అయిన కరెన్సీని ఈరోజు మనము ఒక జిల్ కాయిన్ అనేది ఒక కరెన్సీని ప్రమోషన్ చేస్తున్నాం. ఎందుకు ఇది ప్రమోషన్ చేయాల్సి వచ్చిందంటే ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పినట్టు 55 lakhs కానీ 60 lakhs కానీ మీ దగ్గర ఉంటే మీరు బిట్కాయిన్స్లోనే మీరు పెట్టుకోవచ్చు, లేదంటే ఎథీరియంలో పెట్టవచ్చు, డోజు కాయిన్ పెట్టవచ్చు, అలా కొన్ని లీగల్ క్రిప్టో కరెన్సీస్ ఉన్నాయి వాటిలలో పెట్టవచ్చు అని అంత సోమత లేదు. బట్ అటువంటి బెస్ట్ ప్లాట్ఫామ్ ఉంటే నేను సేవ్ చేసుకొని సంపాదించాలనుకున్న వారికి కొన్ని ఏమంటారు టోకెన్ మోడ్స్లో కానీ లేకపోతే ఇంకోటి ఎయిర్ బర్డ్స్ అనే కానీ, సో అలా రకరకాల పేర్లతో రన్ అవుతుంది. సో అందులో భాగంగానే మనం ఈరోజు జిల్ కాయిన్ అనేది ప్రమోషన్ చేయడం జరుగుతుంది. సో ఇది కంప్లీట్గా లీగల్, ఇది ఆల్రెడీ లైవ్ ట్రేడ్ అవుతుంది. సో ఎలా లీగల్, ఎక్కడ ట్రేడ్ అవుతుంది, ఎలా చెక్ చేసుకోవాలో చెప్తాను. ఓకే, సో ఈ జిల్ కాయిన్ని ప్రమోషన్ చేస్తున్నాము. సో జిల్ కాయిన్ ప్రైస్ వచ్చేసి ఈరోజు ఓకే ఒక 10 paisa నుంచి స్టార్ట్ అయింది. సో ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఒక 1 year బ్యాక్ స్టార్ట్ అయింది. ఓకే, సో ఈరోజు ఇక్కడ మన ప్రైస్ వచ్చేసి 25 paisaకి ట్రేడ్ అయింది, అంటే ఇక్కడ వరకు హిట్ చేసింది. సో ఇప్పుడు ప్రజెంట్ లైవ్ రేట్ ఎంత ఉందనేది నేను మీకు లైవ్లో చూపిస్తాను. అంటే ఒక 15 to 20-25 paisa మధ్యలో ట్రేడ్ అవుతుంది, అది ఎక్కడ అయ్యిందనేది మనమే లైవ్లో చూడొచ్చు. ఇప్పుడు నేను మీకు ఆ వెబ్సైట్లో చూపిస్తాను. కాబట్టి ఇక్కడ మనము ఇందులో సక్సెస్ అవుతాం అనేది గ్యారంటీ ఏందనేది చూపిస్తాను. బట్ గ్యారంటీ కంటే ముందు ఏంటంటే ఇప్పుడు ఈ కాయిన్లో మనం మెంబర్షిప్ తీసుకోవాలంటే జస్ట్ 500 rupees మనం మెంబర్షిప్ తీసుకోవచ్చు. సో 500 rupees డైలీ మనకు కంపెనీ కాయిన్స్ అనేది ఇస్తుంది పబ్లిక్లో వెళ్ళాలనేది. సో ఆ కాయిన్ డిమాండ్ ఎలా పెరుగుతుంది ఏంటి అనేది ఒకసారి మనము ఈ లైవ్ ఎక్స్చేంజ్లోకి వెళ్ళి చూద్దాం. ఓకే, సో లైవ్ ఎక్స్చేంజ్లో వచ్చేసి మనము ఈ క్రిప్టో కరెన్సీ సంబంధించి కొన్ని చెక్ చేసుకోవడానికి కొన్ని వెబ్సైట్స్ ఉంటుంది. సో ఉదాహరణ నేను ఇక్కడ చూపిస్తాను. సో ఇక్కడ మనము ఇక్కడ కొన్ని లిస్ట్ చేసాము. ఇప్పుడు జిల్ కాయిన్ లిస్టెడ్ ఎక్స్చేంజెస్. సో ఇక్కడ మీరు ట్రస్ట్ వ్యాలెట్లో కానీ ప్యాన్క్వేక్స్ యాప్లో కానీ కాయిన్ బ్రెయిన్లో కానీ సో ఇలాంటి వెబ్సైట్లలో చెక్ చేసుకోవచ్చు. ఉదాహరణకి నేను ఏంటంటే ఈరోజు కాయిన్ బ్రెయిన్ అనేది కొంచెం బాగా ట్రస్టెడ్, కొంచెం బాగా చాలామంది బ్రౌజ్ చేస్తూ ఉంటారు, లేదంటే కాయిన్ మార్కెట్ క్యాప్ని గిట్ట బ్రౌజ్ చేస్తూ ఉంటారు, ట్రస్ట్ వ్యాలెట్ యూజ్ చేస్తూ ఉంటారు, ప్యాన్క్వేక్స్ యాప్ని గిట్ట ఈ టోకన్స్ అని కూడా ఇక్కడ ఎక్స్చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇవి మేజర్గా ఈ మిగతా ఈ మూడు ఏంటంటే మన అంతగా పబ్లిక్లో లేదు, బట్ ఇక్కడ కూడా ఇవి లిస్టెడ్ చెక్ చేసుకోవచ్చు. సో ఈరోజు నేను మీకు కాయిన్ బ్రెయిన్లో మనం ఎలా చెక్ చేసుకోవాలి, మరి మనమే చెక్ చేసుకోవడానికి ఉంటుందా, అందరు చెక్ చేసుకోవడానికి ఉంటుందా, అంటే ఎవరైనా చెక్ చేసుకోవచ్చు, ఇక్కడ మనమే చెక్ చేసుకోవాలని లేదు. సో మన వెబ్సైట్ వచ్చేసి zilcoin.in. ఇప్పుడు బిట్కాయిన్స్కి ఎలా అయితే ఉంటుందో, సో ఇది మన వెబ్సైట్, దీంట్లో లాగిన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఆల్రెడీ మనం చాలా వీడియోస్ చేసాము. సో మన వీడియోలో మీరు చూడవచ్చు. సో ఇక్కడ నేను కాయిన్ బ్రెయిన్లో మన కాయిన్ అనే కాదు, ఇప్పుడు కొన్ని కంపెనీలు ఉన్నాయి మార్కెట్లో నేను పేరు తీసుకోను, బట్ ఏంటంటే వాళ్ళకు ఓన్ ఎక్స్చేంజ్ ఉంటుంది, అక్కడ మాత్రం మీ కరెన్సీని మాత్రమే చెక్ చేసుకునే ఉంటుంది. కానీ కాయిన్ బ్రెయిన్ అనేది ఇది ఇంటర్నేషనల్ వెబ్సైట్స్. సో ఇక్కడ ఎంటైర్ వరల్డ్లో మీ దగ్గర ఉన్న టోకన్స్ని ఇక్కడ మీరు సెర్చ్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు.
ఓకే. సో ఇక్కడ నేను ఉదాహరణకి ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న కరెన్సీస్ కనుక మనం చూసుకుంటే ఏది రన్ అవుతుంది ఏందనేది మనం చూసుకుంటే ఇక్కడ ఏంటంటే నేను కొన్ని సెట్ చేశాను. సో అందులో ఉదాహరణకి పెపే కాయిన్ అనేది ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతుంది, ఎందుకంటే ఎలాన్ మాస్క్ దీన్ని ట్వీట్ చేయడం ద్వారా చాలా అమాంతంగా పెరిగింది, ఇప్పుడు ఆల్రెడీ మళ్ళీ డౌన్ అయింది. సో ఈ పెపే కాయిన్ అనేది చూశాను, అంటే నేను ముందు వేరే కరెన్సీ చూపించి మన చూపిస్తే మీకు క్లారిటీ వస్తుందని నేను ఫస్ట్ వేరేది చూపిస్తున్నాను. సో ఈ పెపే కాయిన్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు, ఇది ఎథీరియం బ్లాక్ చైన్తో టైప్ అయింది, అంటే ఏ చైన్తో మనము లింక్ అప్ అయినాం అనేది తెలుస్తుంది. ఇప్పుడు బ్లాక్ చైన్ టెక్నాలజీ ఇంకోటి ఏదో వచ్చేసి ఏంటంటే ఇట్లా కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ మెటామాస్క్ అనేసి అట్లా కొన్ని ఓన్ బ్లాక్ చేంజెస్ అనేది ఉంటుంది. సో దాంట్లో మనకి ఏంటంటే వీళ్ళు ఎథీరియంతో టైప్ అయినది మనం ఇక్కడ చూడొచ్చు. సో వాటి గురించి చదువుకోవాలంటే డీటెయిల్స్ చదువుకోవచ్చు. కీ మ్యాట్రిక్స్లలో మనం 24 అవర్స్లో ఎంత ఎక్స్చేంజ్ అవుతుంది, ఎంత ప్లస్లో ఉందా మైనస్లో ఉందా తెలుస్తుంది. ఇది ఎక్స్చేంజ్లో ఉంటుంది కాబట్టి దీన్ని హై ఫ్లక్చువేషన్స్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే లాస్ట్ 24 అవర్స్లో దీని వాల్యూ ఏంది, అంటే కొనడం ఎక్కువైందా ఇంకా కొనలేదా, అంటే మార్కెట్లో పెరిగిందా కొన తగ్గిందా అంటే 20% మైనస్లో ఉంది. మార్కెట్ క్యాప్, సో మార్కెట్ క్యాప్లో ఎన్ని కాయిన్స్ ఉందనేది మనం ఇక్కడ అంటే డాలర్స్ ఎంత వరకు అయింది మార్కెట్లో, ఇప్పటి వరకు ఎంతమంది కొన్నారు, ఎన్ని డాలర్స్ పెట్టారు. సో ఇక్కడ కొన్ని కోట్ల డాలర్స్ని మీరు ఇక్కడ చూడొచ్చు. ఫుల్లీ డిప్యూటెడ్ మార్కెట్ క్యాప్, అంటే మనం ఎంత లిస్ట్ చేసినాం. ఇప్పుడు టోటల్ కాయిన్స్ సప్లై ఎన్ని, 414 అంటే కొన్ని కోట్ల కాయిన్స్ పెప్పే కాయిన్స్ అనేది రిలీజ్ చేస్తున్నారు. టోటల్ సప్లై ఎంత అంటే 421, అంటే ఆల్రెడీ వాళ్ళు సర్క్యులేషన్ కంటే సప్లై గిట్టా మొత్తం 100% పెట్టినారు. ఎప్పటి నుంచి అవుతుందంటే 6 ఇయర్స్ నుంచి రన్ అవుతుంది. మరి దీని లిక్విడిటీ ఫండ్, కొనేటోళ్ళు అమ్మేటోళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు ఎక్కడ కొనడానికి లిక్విడిటీ ఫండ్ కంపెనీ ఎంత హోల్డ్ చేస్తుంది అనేది ఆ కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనం లైవ్ ఎక్స్చేంజ్ అనేది చూడొచ్చు. ఇది మనం కొన్ని ట్రేడింగ్ ప్లాట్ఫామ్లలో చూస్తాము. సో ఇక్కడ గిట్ట మనం చూడొచ్చు ఇది పెరుగుతుందా తగ్గుతుందా ఎలా వచ్చింది ఏందనేది ట్రేడింగ్ చేసే వారికి ఈ బ్లూ లైన్ రెడ్ లైన్, సో దీన్ని క్యాండిల్స్ అంటాము. సో ఆ భాషలో వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. దీని గురించి మనము ఫర్దర్గా ఫ్యూచర్లో డిస్కషన్ చేద్దాం, ఇప్పుడంతా టైం లేదు. ఓకే, సో ట్రేడ్ హిస్టరీ, సో సేల్ ఎంత అవుతుంది బై ఎంత అవుతుంది అనేది చూడొచ్చు. అండ్ ప్రీవియస్ లాస్ట్ మినిట్ టు మినిట్లో ఎంతవరకు కొన్నారు, సో టోకన్స్ అన్ని అంటే 77 crores 52 lakhs కాయిన్స్ అనేది కొన్నారు, దాని వర్త్ ఎంత ఉంది. సో మళ్ళీ వెంటనే ఇంకో ట్రాన్సాక్షన్ వచ్చింది, మనం ఇది చూస్తున్నామో అంతలో ఇంకోటి వచ్చింది, దీని వర్త్ ఎంత, $700. ఓకే, ఇక్కడ ఎంత, దాదాపుగా $98 అని కొన్నారు. మళ్ళీ ఇంకో ట్రాన్సాక్షన్ వచ్చింది చూడండి, 156. సో దీన్ని మనం ఏంటంటే ఏదైనా కాయిన్ లీగల్ ఉన్నప్పుడు ఏంటంటే దీన్ని ఎక్స్చేంజ్లో ఏంటంటే బ్లాక్స్ అనేది వెంటనే వెంటనే ఫామ్ అవ్వాలి. అప్పుడు ఏంటంటే ఇది ఇంటర్నేషనల్ వైడ్గా పబ్లిక్గా ట్రేడ్ అవుతుంది అనేది ఒకటి ఉంటుంది. సో ఇది ఎంత ట్రేడ్ అవుతుందో డిమాండ్ అండ్ సప్లై ద్వారా దీన్ని కాయిన్ వాల్యూ అనేది పెరగడం తగ్గడం అనేది జరుగుతూ ఉంటుంది. సో బయింగ్ సెల్లింగ్ అనేది ఈ విధంగా జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఎన్ని టోకన్స్ కొన్నారు, దీని వాల్యూ ఎంత, ప్రైస్ ఎంత, ఓకే, సో అంటే దీని మార్కెట్ ప్రైస్ ఎంత, ఎంత వాల్యూలో కొన్నారు, సో టైం ఏంటిది. సో ఇక్కడ మీరు చూడొచ్చు 86 అవుతుంది, 8559కి ఇక్కడ కొన్నారు, 859 ఇంకోటి కొన్నారు, 859. సో ఇలా మనకి ఏంటంటే ఇక్కడ కొంటూనే ఉన్నారు అన్నమాట, సెకండ్స్ టు సెకండ్స్ టైంలలో. ఇక్కడ 81కి కొన్నారు, 8147 సెకండ్స్కి సేల్ చేశారు. సో ఇలా మనకి ఏంటంటే ఈ ట్రేడ్ అనేది అవుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీరు టోటల్ హిస్టరీస్ అన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా. సో ఇక్కడ 1 పెపే కాయిన్, సో యుఎస్ డాలర్లో USDTలో ఇంత వాల్యూ ఉంది. ఉదాహరణకి మనము INR లో చెక్ చేద్దాం, మీరు ఎక్స్చేంజ్లలో గట్టే ఇది చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు INR లో కన్వర్ట్ చేసుకోవాలంటే ఇక్కడ INR అని పెట్టవచ్చు. ఓకే, సో INR అని పెట్టి సెర్చ్ చేయగానే INR లో ఎంత వాల్యూ ఉంది అనేది వస్తుంది. ఎంత ఉంది, చాలా పైసలో ఉంది ఒక పెప్కాయిన్. సో అలా మనం ఏంటంటే చెక్ చేసుకోవచ్చు. సో అలా ఇప్పుడు ఏంటంటే మనం జిల్ కాయిన్ గురించి చూద్దాం. అంటే ఇది ఇలా మీరు ఏ ఇక్కడ మీరు ఈ టోకెన్ ప్లేస్లలో మీకు ఎవరైనా ఒక కంపెనీ పేరు చెప్తే అది వరల్డ్ వైడ్గా లీగలా ఇల్లీగలా అంటే ఇక్కడ మీరు సెర్చ్ చేసుకోవచ్చు. సెర్చ్ చేసేటప్పుడు ఏంటంటే ఇప్పుడు పెప్ కాయిన్ అన్నప్పుడు ఏంటంటే దీని బేసిస్లలో చాలా కాయిన్స్ వస్తుంది, వాటి యొక్క స్మార్ట్ కాంట్రాక్ట్ అడ్రస్ అంటాం మనం. ఓకే, ఆ స్మార్ట్ కాంట్రాక్ట్ అడ్రస్ ఉందా లేదా అనేది చూసుకోవాలి. ఇప్పుడు నేను అది మన జిల్ కాయిన్లో చూపిస్తాను. ఉదాహరణకి మన కాయిన్ పేరు ZDAL జిల్ COIN కాయిన్. ఈ జిల్ కాయిన్ అని కొట్టగానే మీరు ఇక్కడ చూడొచ్చు, ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ కాయిన్స్ వచ్చినాయి. ఇది జిల్ కాయిన్ అని ఉంది, ఇది జిల్ కాయిన్ అని ఉంది, ఇది ఆల్ AI జిల్ కాయిన్ అని ఉంది, ఇది న్యూ జిల్ కాయిన్ ఉంది. మరి ఇందులో మన కాయిన్ ఏందని ఎలా మనం గుర్తుపట్టడం అంటే ఈ ఇప్పుడు దీన్ని స్మార్ట్ కాంట్రాక్ట్ అడ్రస్ అంటాము. ఈ స్మార్ట్ కాంట్రాక్ట్ అడ్రస్ని మనము వెరిఫై చేయాలి.
సో ఉదాహరణకి ఇది మన ఎండి సార్ నాకు పంపించారు, నేను సేవ్ చేసి ఉన్నాను అండ్ ఇది కూడా మీకు లైవ్లో చూపిస్తాను. సో నాకు పంపించినప్పుడు నేను అడ్రస్ కాపీ చేసి ఉన్నాను. సో అలా మీరు ఏంటంటే ఎవరైనా మీకు పంపించినప్పుడు ఆ స్మార్ట్ కాంట్రాక్ట్ అడ్రస్ అనేది తీసుకోండి. మీరు తీసుకున్నప్పుడు మన కాయిన్ని మనం ఈజీగా గుర్తుపట్టవచ్చు. ఇక్కడ మీరు చూడవచ్చు, ఇది మన స్మార్ట్ కాంట్రాక్ట్ అడ్రస్. సో లాస్ట్లో 4 డిజిట్ గుర్తుపెట్టుకోండి, 7C69 ఉంది. నేను మీకు కావాలంటే ఇది మళ్ళీ కాపీ చేసి పంపించినప్పుడు మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. సో 7C69 అంటే ఇక్కడ మనకి ఏది ఉంది, ఇది థర్డ్ కాయిన్ అనేది మనది ఉంది. ఓకే, సో నేను దీని మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు స్మార్ట్ కాంట్రాక్ట్ అడ్రస్ మనం BNB చైన్తో టైప్ అయినాం. ఇది ఇంటర్నేషనలీ చాలా స్ట్రాంగ్, BNB అనేది చాలా పెద్ద ట్రస్టెడ్ కాబట్టి దాంతో టైప్ అయినాం. సో ఇది మనకు స్మార్ట్ కాంట్రాక్ట్ అడ్రస్. సో ఇక్కడ ఏంటంటే ఒకవేళ మీరు ఈ అడ్రస్ ఏమైనా పంపించాలంటే ఇక్కడ కాపీ ఆప్షన్ ఉంది కదా, ఇది కాపీ చేయాలి. ఇప్పుడు నాది కాపీ అయింది, నేను ఉదాహరణకి నేను వాట్సాప్లో పంపించాలి, మరి ఇంతకుముందు నేను కాపీ చేసుకుంది సేమ్ ఉందా లేదా అనేది మీకు క్లారిటీ వస్తుంది. సో మీరు జిల్కోయిన్ అని ఈ లాస్ట్ అడ్రస్ చెక్ చేసుకోవచ్చు, లేదంటే ఈ అడ్రస్ని కాపీ చేసుకొని డైరెక్ట్గా మీరు అక్కడ పేస్ట్ చేయొచ్చు. చూసారు కదా, సేమ్ వచ్చింది, నేను లైవ్లో చూపిస్తున్నాను మీకు. సో ఇలా మీకు ఏంటంటే ఈ స్మార్ట్ కాంట్రాక్ట్ అడ్రస్ వస్తుంది. సో ఇది మనది జిల్కాయిన్, అంటే వేరే వేరే పేర్లతో ఉంది కాబట్టి కన్ఫ్యూజన్ లేకుండా. సో లాస్ట్ 24 అవర్స్లో మనము 2.35% గ్రోత్లో ఉన్నాము. ఓకే, 24 అవర్స్లో లాస్ట్ 24 అవర్స్లో మన దగ్గర $5.3 అనేది ట్రేడ్ అయింది. అంటే లాస్ట్ డే కంటే అంటే ఒక 24 అవర్స్లో దాదాపుగా 436% మనము హైక్లో ఉన్నాము. ఓకే, మార్కెట్ క్యాప్ అంటే దీన్ని కొంటున్నారు కాబట్టి మార్కెట్ క్యాప్ వచ్చేసి ఇప్పటి వరకు మనకు ఇన్ని డాలర్ల ట్రేడ్ అనేది అయింది, బయింగ్ సెల్లింగ్. సో ఫుల్లీ డిప్యూటెడ్ మార్కెట్ అంటే ఎంత మార్కెట్ అయింది అనేది. సో ఇక్కడ ఏంటంటే సర్క్యులేషన్ సప్లై అంటే మన జిల్ కాయిన్స్ ఎన్ని సప్లై ఉంది. సో జిల్ కాయిన్స్ ఎంత మనం మీరు ఇది కనుక చూసుకుంటే 1000 కోట్ల కాయిన్స్ మనము సప్లై చేస్తున్నాం. జిల్ కాయిన్స్ ఎంత మార్కెట్లో 1000 కోట్లు. మనం ఇంతకుముందు చూసిన కాయిన్స్ ఏంటంటే కొన్ని లక్షల కోట్లు ఉంది. సో 100,000 కోట్ల కాయిన్స్ పబ్లిక్లోకి వెళ్ళి ట్రేడ్ అవ్వాలంటే పైసలు ఉంటుంది. కానీ మనం అందుకనే మనం ఏం చేస్తున్నామంటే తక్కువలో జస్ట్ ఒక 1000 కోట్ల కాయిన్స్ మాత్రమే మనము మార్కెట్లో రిలీజ్ చేసినాము. టోటల్ సప్లై మనం చూడొచ్చు. సో మనం ఎప్పుడు స్టార్ట్ అయినాము, ఒక 10 మంత్స్ బ్యాక్, అంటే మనం ఆల్రెడీ మన ముందు స్టార్ట్ అయింది. మనం లైవ్లో ఎక్స్చేంజ్లోకి రావడానికి 10 మంత్స్ అయింది. సో మనది లిస్టెడ్ లీగల్ కంపెనీ. సో ఇక్కడ మనం ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఇలాంటి వెబ్సైట్లలో మనం ఎక్స్చేంజ్ అనేది చెక్ చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఈ సప్లైస్ని అనేది చూడండి, దీనివల్ల ఏమవుతుందనేది మీకు క్లారిటీ ఇస్తాను అనేది చూపించిన తర్వాత. సో దీని గ్రోత్ ఎలా ఉంటుంది అనేది నేను మీకు డైరెక్ట్ లెక్కలేసి చూపిస్తాను. సో ట్రేడ్ అయ్యేది మనం ఇక్కడ లైవ్లో చూడొచ్చు. సో ట్రేడ్ గ్రాఫ్ ఉంటుంది కదా, సో మనం ఇంతకుముందు చూపించినట్టు. సో ఇక్కడ మనం చూడొచ్చు, సో బయింగ్ సెల్లింగ్. సో ఇలా మనకు జరుగుతూ ఉంటుంది. దీన్ని మీరు మినిమైజ్ చేయడము, సో అలా మీరు చెక్ చేసుకొని చూసుకోవచ్చు. సో దీన్ని క్యాండిల్స్ సంబంధించి వేరే ట్రేడింగ్లో మనం చూసుకుందాం. సో ఇక్కడ లాస్ట్ 24 అవర్స్లో ట్రేడ్ అయ్యేది మనం ఇక్కడ చూడొచ్చు. ఓకే, సో ఇక్కడ ఏంటంటే రెడ్లో వచ్చేది ఏంటంటే సేల్ అవుతుందని, గ్రీన్లో కానీ ఈ ఇలా వచ్చేది ఏంటంటే మనకు బై అవుతున్నట్టు. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు 491 కాయిన్స్ అమ్ముకున్నారు. ఎంత? $0.74కి. 2219 కాయిన్స్ కొన్నారు. ఎంత? $3.33 కొన్నారు. సో ఇది వాల్యూమ్, ఇది ప్రైస్ ఎంత ఉంది మనకు US డాలర్లో 0.0015 కాడ ఉంది. సో ఎప్పుడు ట్రేడ్ అయింది అనేది మనం ఇక్కడ చూడొచ్చు. ఓకే, 5th 19th అంటే ఇది నిన్న ట్రాన్సాక్షన్. ఎందుకంటే మన కమ్యూనిటీ తక్కువ ఉంది కాబట్టి మనకేంటంటే చాలా తక్కువ మెంబర్స్ అనేది ఇక్కడ ట్రేడింగ్ అంటే ఇప్పుడు మనం చూసినట్టు పెపే కాయిన్ లెక్క సెకండ్ టు సెకండ్స్, మినిట్స్ టు మినిట్స్ కాదు. ఎందుకంటే మనం కమ్యూనిటీ పెంచడానికే ఈ ప్లాన్ అనేది చేస్తున్నాం. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు. సో ఇక్కడ మీరు ఒకవేళ INR కనుక చెక్ చేసుకోవాలంటే సేమ్ USDT మీద క్లిక్ చేసి USD కొట్టి ఇక్కడ INR అని పెట్టుకోండి. సో ఒక జిల్ కాయిన్ ప్రైస్ ఎంత ఉందనేది తెలుస్తుంది. ఎంత? 12 పైసా ఉంది. సో ఇది ట్రేడింగ్ వల్ల పెరుగుతూ ఉంటుంది. కాయిన్ హోల్డర్స్ వల్ల ఇక్కడ మనకి ఎంత గ్రోత్ హోల్డర్స్ ఇంత ఉన్నారు. అంటే మన కాయిన్ ఇప్పుడు కొత్తగా మార్కెట్లో వచ్చింది కాబట్టి మన కాయిన్ హోల్డర్స్ ఎంతమంది ఉన్నారు, జస్ట్ 120 మెంబర్స్. కానీ అది ఇంతకుముందు వాళ్ళని చూపిస్తే ఏంటంటే ఎక్కువ ఉంటారు. నేను అది కాయిన్ హోల్డర్ చూపించలేదు, మీకు చూపిస్తాను అది. సో ఇక్కడ మనకి ఎంత పర్సంటేజ్లలో ఎంతమంది హోల్డర్స్ ఉన్నది చూపిస్తుంది. సో ఇలా మనం ఏంటంటే లీగల్గా చెక్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ కాయిన్ హోల్డర్స్ పెరిగినప్పుడు ఏంటంటే మార్కెట్లో దీని యొక్క డిమాండ్ అనేది పెరుగుతుంది. సో ఇప్పుడు ట్రేడ్ చేసే వాళ్ళు ఏంటంటే లీగల్గా ఇలా మనకు ఏంటంటే ఈ లీగల్ వెబ్సైట్స్కి వస్తారు. వెబ్సైట్ వచ్చిన తర్వాత ఇవన్నీ చదువుతారు వాళ్ళు. చదివిన తర్వాత కాయిన్ హోల్డర్స్ని బట్టి కూడా వీళ్ళు ఏంటంటే ఆ కాయిన్ని కొనడం స్టార్ట్ చేస్తారు. కొనడప్పుడు ఏంటంటే వాల్యూ అనేది పెరుగుతుంది. మరి కాయిన్ హోల్డర్స్ పెరగాలంటే ఏం చేయాలి అంటే ఇక్కడ ఈ వాల్యూ పెరుగుతుందనే గ్యారంటీ ఏంటంటే ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మన కంపెనీ ఎంత టోటల్ సప్లై 1000 కోట్ల కాయిన్స్ అన్నాను.
సో 1,000 కోట్ల కాయిన్స్ పబ్లిక్లోకి వెళ్ళాలి. ఇప్పుడు మనము ఈ బిట్ కాయిన్స్ కావచ్చు, లేకపోతే షిబా కాయిన్ కావచ్చు, లేదంటే ఇతరితర కాయిన్స్ కావచ్చు, వీళ్ళేంటంటే బిలియనర్స్ మిలియనర్స్ ఏంటంటే దాన్ని ట్విట్టర్లో ట్వీట్ చేసి హైప్ చేస్తూ ఉంటారు. మరి మన జిల్ కాయిన్ ట్విట్టర్లలో లేకపోతే ఇలాంటి బిలియనర్స్ని హైప్ చేయాలంటే వీళ్ళకు డబ్బులు ఇవ్వాలి. సో వీళ్ళకి డబ్బులు ఇస్తే ఏంటంటే వీళ్ళు మన కాయిన్ని హైలైట్ చేస్తారు. సో అప్పుడు దీని ఏంటంటే కాయిన్ వాల్యూ అనేది పెరుగుతుంది, అంటే బయర్స్ పెరుగుతారు. సో మరి వాళ్ళకి అప్రోచ్ అయితే అంత ఈజీగా అవుతుందా? లేదు, కొన్ని వాళ్ళకి ఏంటంటే అమౌంట్ అనేది ఇవ్వాలి. సో అలా కాకుండా మన కంపెనీ ఏంటంటే నెట్వర్క్ మార్కెటింగ్ సిస్టమ్ని ఎంచుకుంది. సో మన కాయిన్ యూజర్స్ పెరగాలి, దీన్ని అంటే హోల్డర్స్ పెరగాలి, ట్రేడ్ చేసే వాళ్ళు పెరగాలి. కాబట్టి దీన్ని నాలెడ్జ్ ఇవ్వడానికి మన సిస్టమ్ ఏంటంటే నెట్వర్క్ మార్కెటింగ్ సిస్టంలోకి వచ్చినారు. సో నెట్వర్క్ ద్వారా కొంత కమిషన్ ఉంది కాబట్టి ఇది పబ్లిక్లో వెళ్ళడానికి ఛాన్స్ ఉంది కాబట్టి అందుకని వచ్చారు. కాబట్టి పబ్లిక్లో వెళ్ళడానికి మన కంపెనీ, ఆల్రెడీ నేను చెప్పాను కదా, మనము 500 రూపీస్ మెంబర్షిప్ అనేది తీసుకుంటున్నాం. సో 500 మెంబర్షిప్కి డైలీ 5 కాయిన్స్ ఇస్తుంది కంపెనీ. సో 5 కాయిన్స్ ఎందుకు ఇస్తుందంటే ఈ 1,000 కోట్ల కాయిన్స్ పబ్లిక్లోకి వెళ్ళిపోవాలి. పబ్లిక్లోకి వెళ్ళిపోయినప్పుడు ఏంటంటే ఇప్పుడు ఉదాహరణకి మీరు ఇక్కడ మన కాయిన్ వాల్యూ 12 పైసా ఉంది అనుకుందాం ఈరోజు ఎగ్జాంపుల్. ఓకే, ఇది 15 to 20 పైసా రెగ్యులర్గా ట్రేడ్ అవుతుంది, ఈరోజు అయితే డౌన్ ఉంది, రైట్? సో ఈ 12 పైసాకు ఉన్నారు. సో ఇప్పుడు అలా మనకేంటంటే 1,000 కోట్ల కాయిన్స్ అందరూ కొనేసుకున్నారు. ఇప్పుడు మీరు 12 పైసాకు ఉన్నప్పుడు ఏంటంటే మీరు ప్రాఫిట్లో అమ్ముతారా లాస్ట్లో అమ్ముతారా? ప్రాఫిట్లో అమ్ముతారు. కాబట్టి దీని గ్రోత్ పెరుగుతుంది, దీని యూజర్స్ ఉన్నారు అని ఎవరైతే దీన్ని డీటెయిల్గా స్టడీ చేసిన వ్యక్తులు ఏంటంటే మీ దగ్గర నుంచి ఏంటంటే వీళ్ళు ఎక్కువ కొంటారు. ఉదాహరణకి మీకు ఎమర్జెన్సీ ఉందని మీరు ఏంటంటే దీన్ని ఒక 15 పైసాకు అమ్మేసినారు అనుకోండి. నేను 15 పైసాకు కొన్నాను, నేను ప్రాఫిట్ చూసుకోవాలి కాబట్టి నేను ఒక 20 పైసాకు అమ్ముతాను. సో అలా ఏంటంటే మనకు కాయిన్ వాల్యూ అనేది పెరుగుతుంది. కాబట్టి మన కంపెనీ ఈ 5 కాయిన్స్ డైలీ ఇవ్వడానికి రీజన్ ఏంటంటే ఈ కాయిన్స్ ఏదైతే ఉందో ఇది పబ్లిక్లోకి వెళ్ళిపోవాలి. పబ్లిక్లో వెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళు విడ్రాల్ పెట్టుకుంటారు. విడ్రాల్ పెట్టినప్పుడు ఏంటంటే ఇక్కడ హోల్డర్స్ అనేది పెరుగుతారు. ఈ హోల్డర్స్ పెరిగినప్పుడు ఏంటంటే మనకు ఇంటర్నేషనల్గా ట్రేడ్ చేసే వాళ్ళు వస్తారు. సో ట్రేడ్ చేసే వాళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే కాయిన్ వాల్యూ ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ మనకు పెరుగుతుంది చూడండి. సో ఇక్కడ వీళ్ళు బయింగ్ సెల్లింగ్ అనేది చాలా వరకు చేస్తున్నారు, మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ చిన్న కాయిన్ గిట వాళ్ళు ఎప్పటికప్పుడు బయింగ్ సెల్లింగ్ చేస్తూ ఉన్నారు కాబట్టి దీని యొక్క వాల్యూ అనేది మనకు పెరగడం స్టార్ట్ అవుతుంది. ఓకే, కాబట్టి ఇలా మనకి ఏంటంటే కాయిన్ వాల్యూ పెరగాలి, ఇంటర్నేషనల్గా ట్రేడ్ చేసే లేదంటే ట్రేడింగ్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు మన కాయిన్ని చేయాలంటే ఈ యొక్క కాయిన్ని మనమే పబ్లిసిటీ చేయాలి. సో పబ్లిసిటీ చేయాలంటే మన ఈ కాయిన్స్ని గిట హోల్డ్ చేయాలి. మరి కాయిన్ హోల్డర్స్ ఎలా పెరుగుతారు? ఓకే, ఈ కాయిన్ హోల్డర్స్ ఎలా పెరుగుతారంటే ఇప్పుడు ఉదాహరణకి మీకు డైలీ కంపెనీ 5 కాయిన్స్ అనేది ఇస్తుంది. ఓకే, ఈ కాయిన్ని మీరు ఏం చేస్తారంటే ట్రస్ట్ వ్యాలెట్తో, ఇప్పుడు మనము లీగల్గా టైఅప్ అయినాము కాబట్టి బిఎన్బి ద్వారా, సో మీరు ట్రస్ట్ వ్యాలెట్కి ఇది విడ్రాల్ పెట్టుకుంటారు. ఈ కాయిన్స్ని మీరు విడ్రాల్ పెట్టుకుంటారు. విడ్రాల్ పెట్టినప్పుడు మీరు ఏంటంటే ఇక్కడ 121 మెంబర్స్ అవుతారు. మన లాంటి వాళ్ళు ఒక 100 మంది అయ్యారు అనుకోండి, సో ఇక్కడ 221 మెంబర్స్ వస్తారు. అలా మనకి ఏంటంటే ఈ యూజర్స్ని అనేది పెంచాలి. సో యూజర్స్ని పెంచాలంటే నాలెడ్జ్ కావాలి. ఇప్పుడు నేను చెప్పాను కదా ఇది లీగలా ఇల్లీగలా అనేది ఎలా చెక్ చేసుకోవాలి ఏంటిది అనేది. సో ఇది నేను బేసిక్ నాలెడ్జ్ ఇస్తున్నాను, ఇది చాలా డెప్త్ ఉంటుంది ఇంకా. సో ఇది కొంచెం బేసిక్గా మనం మెయిన్గా ఏంటంటే ఎంతవరకు నమ్మి ముందుకు వెళ్ళొచ్చు అనేది. సో అలా మనం యూజర్స్ని పెంచినప్పుడు ఏంటంటే మనకు డిమాండ్ పెరుగుతుంది. సో ఫుల్లీ డిమాండ్ ఎప్పుడు వస్తుంది? ఓకే, ఫుల్లీ డిమాండ్ ఎప్పుడు వస్తుంది అంటే ఈ మనకు టోటల్ ఈ కాయిన్ సప్లైస్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఏంటంటే పబ్లిక్లోకి వెళ్ళిపోవాలి, అంటే యూజర్స్ దగ్గరికి వెళ్ళిపోవాలి. సో ఇప్పుడు 1,000 కోట్ల కాయిన్స్ పబ్లిక్లోకి వెళ్ళాలంటే మనము ఎంతమంది యూజర్స్ కావాలి? సో ఇప్పుడు దీనికి మన కంపెనీ ఒక సిస్టమ్ అనేది పెట్టింది. ఏంటి ఆ సిస్టము? 500 రూపీస్తో ఎవరైతే మెంబర్షిప్ తీసుకుంటారో, నేను క్యాలిక్యులేషన్ చూపిస్తాను మీకు. సో 500 రూపీస్తో మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి డైలీ 5 కాయిన్స్ ఇస్తుంది. 5 కాయిన్స్ × 1000 డేస్ ఇస్తుంది, అంటే ఒక్కొక్క పర్సన్కి 5,000 కాయిన్స్ వెళ్తుంది. కానీ మన సప్లై ఎంత ఉంది? 1,000 కోట్ల కాయిన్స్ ఉన్నాయి, అవునా? సో నేను అది కాపీ చేసి డైరెక్ట్ పెట్టినా మీరు కావాలంటే చూసుకోవచ్చు. 1,099,99,999. ఓకే, ఈ లెక్క పరంగా చూసుకోండి. 1,000 కోట్ల కాయిన్ ఇప్పుడు 5,000తో డివైడ్ చేద్దాం అనుకుందాం. మనం డివైడ్ చేద్దాం అనుకుందాం. ఎందుకు? డైలీ కంపెనీ 5 కాయిన్స్ లెక్కన 5,000 డేస్ అంటే 5,000 కాయిన్స్ ఇస్తుంది. అంటే యూజర్స్ ఎంత పెరగాలి? 20 లాక్స్ యూజర్స్ పెరగాలి. మరి నిజంగా ఇది అంతమంది అవసరం ఉందంటే లేదు. సింపుల్ టు సింపుల్ ఫ్రెండ్, ఒక 1 లాక్ యూజర్స్ ఉన్నా చాలు మనకు చాలా పెద్ద డిమాండ్ అనేది క్రియేట్ అవుతుంది. ఎందుకంటే 1 లాక్ కాయిన్ హోల్డర్స్ ఉన్నప్పుడు కాయిన్ని ట్రేడ్ చేసే వాళ్ళు ఆటోమేటిక్గా పెరుగుతారు. ఓకే, సో ఇప్పుడు ఆల్రెడీ మన దగ్గర 120 మెంబర్స్ ఉంటేనే బయింగ్ సెల్లింగ్ అవుతుంది, అక్కడ $3, $4 అని కొంటూనే ఉన్నారు. అదే మన దగ్గర 1 లాక్ కాయిన్ హోల్డర్స్ ఉన్నారు అనుకోండి,
అప్పుడు ఏంటంటే ఇంటర్నేషనల్ ట్రేడర్స్ మార్కెట్లో దిగుతారు, దీన్ని హోల్డ్ చేసుకుంటారు. అండ్ ఇంకోటి ఏంటంటే మన దగ్గర చాలా లీస్ట్ ప్రైస్ ఉంది. సో ఇది కమ్సంగ్ ఇప్పుడు 12 పైసా ఉంది. 1 రూపీకి వెళ్ళినా మీకు 4 టైమ్స్ 5 టైమ్స్ పెరుగుతుంది. అంటే 100,000 పెడితే 500,000 అవుతుంది. కాబట్టి చాలామంది ఏంటంటే హెవీ డాలర్స్ అని వస్తారు. కాబట్టి మినిమం మన ఎండీ సార్ గిట్ట చెప్పేది అదే, ఒక 50,000 నుంచి 1,00,000 కాయిన్ హోల్డర్స్ వస్తే చాలు మన కాయిన్ వాల్యూ మినిమం టు మినిమం ఒక 10 రూపీస్ నుంచి 100 రూపీస్ అవుతుంది. అంటే యావరేజ్గా 1 డాలర్కి రీచ్ అవుతుంది. కాబట్టి ఈరోజు కనుక మీరు 500 రూపీస్తో మెంబర్షిప్ తీసుకున్నా మీకు వచ్చే ప్రాఫిట్ చూడండి ఫ్రెండ్స్. జస్ట్ 500 రూపీస్తో మెంబర్షిప్ తీసుకుంటే డైలీ 5 కాయిన్స్ వస్తుంది. సో డైలీ 5 కాయిన్స్ ఇంటూ 1,000 డేస్ అంటే 5,000 కాయిన్స్ మీ దగ్గర ఉంది. కాబట్టి మనము 1,000 డేస్ అంటే 3 ఇయర్స్ టైం. సో 3 ఇయర్స్ కంటే కొంచెం తక్కువ, 3 ఇయర్స్ అనుకుందాం రఫ్లీ. సో 3 ఇయర్స్లో ఒక్కొక్క కాయిన్ వ్యాల్యూ 100 రూపీస్ పోయినా అంటే ఒక డాలర్ పెరిగినా మీకు వచ్చే ఇన్కమ్ ఎంత? 5 లాక్స్. అంటే 500 రూపాయలు మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే 5 లాక్స్ సంపాదించే పొటెన్షియల్ అనేది 100% ఉంది. ఎందుకుందంటే ఆల్రెడీ ఇప్పుడు నేను మీకు లైవ్లో చూపించాను. ఓకే, మీరు ఇంకా మీరు ఎవరైనా మార్కెట్ ఎక్స్పర్ట్స్ ఉంటే వాళ్ళ దగ్గర తెలుసుకోవచ్చు. కాబట్టి 500 రిస్క్తో 5 లాక్స్ ఇన్కమ్ తీసుకోవచ్చు. సో నేనేం చెప్తున్నా అంటే మీరు మంత్లీ 500 సేవ్ చేసుకుంటా పోయినా, సో 36 మంత్స్లో అంటే ఒక 3 ఇయర్స్లో, సో 36 టైమ్స్ అంటే ఈ 5 లాక్స్ ఇంటూ 36 పెట్టుకోండి, ఎంత అవుతుంది ఫ్రెండ్స్? 1 crore 80 lakhs rupees వస్తుంది. అంటే నెలకు ఒక 500 రూపీస్ మీరు పెంచుకుంటా పోయినా ఇది పెరుగుతుంది. అండ్ ఎందుకు పెరుగుతుందంటే ఇంకో క్లారిటీ ఇస్తాను మీకు. ఇప్పుడు మనం ఏదైతే ఇక్కడ జిల్ కాయిన్ చూసామో ఈ ప్లేస్లో మీరు 100 కాయిన్స్ చెక్ చేసుకోవచ్చు, కానీ 100,000 కాయిన్స్ చూసుకోవచ్చు. ఆ 100,000 కాయిన్కి ఏంటంటే అవి ఏంటంటే ట్విట్టర్లను అక్కడిక్కడ ఎక్స్చేంజర్ చూసి మాత్రమే ఆ కాయిన్ని కొనడం అమ్మడం జరుగుతుంది. కానీ మనం ఏంటంటే నెట్వర్క్ మార్కెటింగ్ సిస్టంలో ఉన్నాము. నెట్వర్క్ మార్కెటింగ్ సిస్టంలో ఏంటంటే కమిషన్ బేసిక్లో వెళ్తూ ఉన్నాము. సో ఉదాహరణకి నేను ఇక్కడ మన బేసిక్ ప్లాన్ ఆల్రెడీ చెప్పాను కదా. సో నేను 500 రూపీస్తో మెంబర్షిప్ తీసుకున్నాను. సో ఈ కాయిన్లో ఇలా బెనిఫిట్ ఉంటుంది. ఇప్పుడు నేను ఈ నాలెడ్జ్ ఇచ్చాను, ఈ వీడియోని చూసిన పర్సన్ ఐడియా వేసుకుంటారా లేదా? సో అలా నా కింద ఒక పర్సన్ వచ్చారనుకోండి, ఆయన 500తో మెంబర్షిప్ తీసుకోగానే కంపెనీ నాకు 25 రూపీస్ ఇస్తుంది. సో రైట్లో ఇంకొక పర్సన్ వచ్చింది, 25 వచ్చింది. సో లెఫ్ట్ రైట్ మ్యాచ్ అయింది కాబట్టి ఇంకొక 100 రూపీస్ ఇస్తుంది కంపెనీ. అంటే నేను ఒక ఇద్దరిని రెఫర్ చేస్తే 150 రూపీస్ నాకు ఇన్కమ్ ఇస్తుంది. కాబట్టి ఈ 150 రూపీస్ సంపాదించడం నేనేం చేస్తాను? కమ్యూనిటీ పెంచుతాను. అంటే నాకు తెలిసిన ఫ్రెండ్స్ని ఫ్యామిలీ మెంబర్స్ని ఏంటంటే ఈ నాలెడ్జ్ ఇస్తాను. అన్న మనం ఎలాగో బిట్ కాయిన్స్ని, డోజీ కాయిన్స్ని, ఇతరితర కాయిన్స్ని కోల్పోయినాము. సో ఇప్పుడు ఈ కాయిన్ని మనం తీసుకుందాము. సో కంపెనీకు ఆల్రెడీ లిస్ట్ చేసింది, ఇలాంటి 7 ఎక్స్చేంజ్లో ఉంది, ఇది లీగాలిటీ, ఇది ఎప్పుడప్పుడు ట్రేడ్ అవుతుంది, టైం టు టైం అప్డేట్ అవుతుంది. సో ఇది మన సొంత వెబ్సైట్ ఏం కాదు, ఇది ఇంటర్నేషనల్ వెబ్సైటు, ఇక్కడ ఎవరైనా చూసుకోవచ్చు, ఎవరైనా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అని నేను నాలెడ్జ్ ఇచ్చాను అనుకోండి, నా ఫ్రెండ్స్ వస్తారా లేదా? వస్తారు. నా ఫ్రెండ్స్ వల్ల నాకు ఇన్కమ్ వచ్చింది, మరి వాళ్ళకేమొచ్చింది? నేను ఇప్పుడు చెప్పాను కదా ఆల్రెడీ. సో వాళ్ళు 500 రూపీస్ మెంబర్షిప్ తీసుకోవడం ద్వారా ఒక 3 ఇయర్స్ వెయిట్ చేసినా ఇంచుమించు ఎంత తక్కువ పెట్టుకున్నా ఒక 5 లాక్స్ వరకు వాళ్ళు తీసుకోవచ్చు. పోనీ 5 లాక్స్ కంటే ఒక 10% వేసుకుందాం, 50,000 వచ్చిన నష్టం ఉందా? 500 రూపీస్ 50,000 అంటే దాదాపుగా 1,000 టైమ్స్ పెరుగుతుంది. అంటే ఆయనకు నేను ఒక సేవింగ్ చేయడం ఒక ప్లాట్ఫామ్ అనేది ఇచ్చాను. సో అలా ఆయన డైలీ 500 ఒక 50,000 వాళ్ళు వేసుకున్న మంత్లీ వేసుకున్న 36 మంత్ 18 లాక్స్ వస్తుంది. సో 36 మంత్స్లో ఆయన 500 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేశాడు అనుకోండి, 500 రూపీస్ డైలీ అంటే 18,000 కాస్త 18 లాక్స్ అవుతుంది. కాబట్టి ఇక్కడ నా ఫ్రెండ్కు బెనిఫిట్ ఉంది, ఓకే, ఎట్ ద సేమ్ టైము ఆయన మీద నాకు కమిషన్ ఉంది. సో నాకు కమిషన్ ఉంది కాబట్టి నేను ఏంటంటే కొన్ని 100,000 మందిని ఇక్కడ కాయిన్లో మనము ఇంట్రడ్యూస్ చేస్తాం ఇప్పుడు ఆల్రెడీ నెట్వర్క్ ద్వారా. సో ఆల్రెడీ నా టీంలో ఆల్రెడీ ఒక 40 మెంబర్స్ దాకా టీం అయినారు. సో ఆల్రెడీ మన గ్రూప్లో మీరు చూస్తూ ఉన్నారు కాబట్టి ఈ 40 మెంబర్స్ ఒక 10 చేస్తే సో 400 మెంబర్స్ అవుతారు. 400 మెంబర్స్ 10 చేస్తే 40,000 అవుతుంది. 40,000 మెంబర్స్ 10 చేస్తే 4 లాక్స్ యూజర్స్. మరి 4 లాక్స్ యూజర్స్ వచ్చినప్పుడు కాయిన్ వాల్యూ ఏమవ్వాలి? కాబట్టి ఎవరైనా కొనాలనుకున్న వాళ్ళు మీరేంటంటే ఇప్పుడు లైవ్లో మీరు ఇక్కడ కొనుక్కోవచ్చు. మీరు ఇక్కడ ఏంటంటే మన కంపెనీ దగ్గర 5 కాయిన్సే కాదు, ఇలా ఇటువంటి ఎక్స్చేంజ్లో వచ్చి మీరు డైరెక్ట్ కొనుక్కోవచ్చు. సో ఇప్పుడు చాలా తక్కువలో తక్కువలో వస్తుంది కాబట్టి మీరు ఎక్కువ కాయిన్స్ కొనుక్కోవచ్చు. కానీ నేనేం చెప్తానంటే మీరు వెబ్సైట్లో కొనడం కంటే మన కంపెనీ దగ్గర కొనుక్కోండి. ఎందుకంటే ఇప్పుడు చూడండి, మీరు వెబ్సైట్లో కొన్నారనుకోండి 500 కాయిన్స్ అంటే ఒక కాయిన్ వాల్యూ ఎంత? 12 పైసా ఉంది. ఇప్పుడు 5,000 కాయిన్స్ ఇంటూ 0.12 అనుకోండి, ఎంత? మీకు 600 రూపీస్ అవుతుంది. కానీ మన కంపెనీలో ఏమవుతుందంటే ఇది మీకు 5,000 కాయిన్స్ అంత ఉంటుంది మీకు. కానీ మన కమ్యూనిటీలో రావడం ద్వారా ఏంటంటే మీకు డైలీ డైలీ కాయిన్స్ అనేది వస్తుంది. సో ఏ రోజు పరంగా ఆ రోజు కొనుక్కోవచ్చు. సో 600 పెడితే 600 మీకు 5,000 కాయిన్సే ఉంటుంది. కానీ మన దగ్గర ఏంటంటే డైలీ 5 కాయిన్స్ వస్తుంది. దీని ద్వారా ఏంటంటే మీకు రిటర్న్స్ మాదిరిగా బెనిఫిట్ ఉంటుంది.
సో ఇది ఏంటంటే కొన్ని అలానే పెట్టుకోవాలి. ఇక్కడ మనం మెంబర్షిప్ తీసుకున్నందుకు ఏంటంటే డైలీ కాయిన్స్ యాడ్ అవుతుంది, ఆ రోజు లైవ్ రేట్ పరంగా అమ్ముకోవచ్చు. ఓకే, లేదనుకుంటే మన ఫ్రెండ్స్కి మీరు ఇప్పుడు నేను ఉన్నాను, మీరు నాకు కాయిన్స్ పంపించేస్తాను, మీకు అమౌంట్ పంపించేస్తాను. సో అలా మీరు ఏంటంటే మళ్ళీ సెకండ్ టైం ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నారు అనుకోండి, మీరు ఆ పర్టికులర్ కాయిన్స్ మాత్రమే వస్తుంది. కానీ ఇక్కడ మెంబర్షిప్ తీసుకుంటే ఏంటంటే ఆల్రెడీ ఫస్ట్ 5 కాయిన్స్ మళ్ళీ 500 పెడితే మళ్ళీ 5 కాయిన్స్, అంటే డైలీ 10 కాయిన్స్ వస్తుంది. 10 కాయిన్స్ × 1000 డేస్ అంటే 10,000. సో ఇలా మనకేంటంటే ఈ కాయిన్స్ని పెంచుకొని మనం ముందుకెళ్ళవచ్చు అండ్ సక్సెస్ అవ్వచ్చు. కాబట్టి కోట్ల రూపాయల ఇన్కమ్ తీసుకోవాలనుకున్న వాళ్ళు నేను చెప్పినట్టు మీరు ఒక 500 రూపీస్ మంత్లీ పెట్టుకోండి, లేదంటే 5,000 పెట్టుకుంటే ఇంకా కోట్ల రూపాయల ఇన్కమ్ తీసుకోవచ్చు అండ్ మన కాయిన్ని మనం గ్రోత్ చేసుకుని ముందుకెళ్ళవచ్చు. సో దీంతోపాటు కొన్ని కంపెనీ ఎప్పటికప్పుడు ఇలా ఆఫర్స్, రీపర్చేస్ టాప్అప్ ఆఫర్స్ లేదంటే పిన్ ఆఫర్స్ ఇస్తూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ప్లాన్ డీటెయిల్స్లో మీకు క్లారిటీ అనేది వస్తుంది. కాబట్టి ఓవరాల్గా ఇది మనీ ఫ్లో. సో ఈ రోజు కాకుండా రేపు అప్డేట్ అవ్వాల్సిందే. ఇప్పుడు వస్తు మార్పిడి ఎవరు చేయట్లేదు, గోల్డ్ ఎక్స్చేంజ్ చేయట్లేదు, కాయిన్స్ అనేది కనుమరుగు అయిపోతూ ఉంటుంది. పేపర్ కరెన్సీని గట్ట చాలా వరకు అవాయిడ్ చేస్తున్నారు, ప్లాస్టిక్ కరెన్సీ గట్ట ఎవరు వాడట్లేదు, ఎందుకంటే అంతా ఫోన్పే గూగుల్ పే మయమ అయిపోయింది. సో ఇంటర్నేషనల్ వైడ్ తిరగాలంటే నెక్స్ట్ బిట్కాయిన్కి కన్వర్ట్ అవ్వాల్సిందే. సో డైరెక్ట్ ఇండైరెక్ట్గా గవర్నమెంట్ గైడ్ చేస్తుంది, ఫ్యూచర్లో అంతా కూడా అదే అవుతుంది. సో అందులో మనము ఈరోజు ఇక్కడ మనము మెంబర్షిప్ తీసుకొని హెవీగా మనం సేవ్ చేసుకునే అవకాశం ఉంది. ఓకే, సో ఈ కాయిన్ రాబోయే రోజుల్లో మీకు అదే వేలల్లో లక్షల్లో కోట్లలో గట్ట ట్రేడ్ అవ్వచ్చు. ఇప్పుడు క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్ ఎలాగైతే ట్రేడ్ అవుతుందో అలా అవ్వచ్చు. దాంతోపాటు ఈ కాయిన్ని ప్రమోషన్ చేస్తున్నందుకు కంపెనీ మనకు కమిషన్స్ ఇస్తూ ఉంది. ఇప్పుడు కంపెనీ డైరెక్ట్ అడ్వర్టైజర్స్కి ప్రమోషన్ చేస్తే వాళ్ళకే కోట్ల రూపాయలు ఇవ్వాలి. ఆ కోట్ల రూపాయలు వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? మనలాంటి పేదోళ్ళు కానీ లేకపోతే మిడిల్ క్లాస్ పీపుల్ ఒక ఎంప్లాయ్మెంట్ ఇచ్చినట్టు అవుతుంది. సో వాళ్ళకు బెనిఫిట్ వస్తుంది. సో ఇప్పుడు నేను కాయిన్ బ్రెయిన్లో చూపించినట్టు మీరు ఎక్కడైనా చెక్ చేసుకొని దీని యొక్క డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. కాబట్టి ఐ హోప్ మీకు అందరికీ అర్థమైంది అనుకుంటాను. సో ఈరోజు మనం బిట్కాయిన్ ఏంటిది, ఎలా పనిచేస్తుంది, బేసిక్ డీటెయిల్స్ తెలుసుకున్నాము, ప్లస్ జిల్ కాయిన్ ఎలా లీగలు, సో జిల్ కాయిన్ లెక్క మన ఇతర కాయిన్స్ని కూడా ఎలా చూసుకోవాలనేది క్లారిటీ తీసుకున్నాము. సో ఇంకా మీకు ఏదైనా అర్థం కాదు ఉంటే మీరు చాట్ బాక్స్లో నాకు మెన్షన్ చేయండి. సో దీని మీద వీడియో చేయమనిచ్చి, సో నేను దాని మీద వీడియో చేస్తాను, లేదంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, లేకపోతే ఎవరైతే ఈ వీడియో పంపించారో వాళ్ళ నెంబర్ అక్కడ డిస్క్రిప్షన్లో ఉంటుంది, వాళ్ళకి ఫోన్ చేసి ఇంకా పూర్తి క్లారిటీ తీసుకోవచ్చు. సో అక్కడ మనము వాట్సాప్ గ్రూప్ నెంబర్ గట్టి ఇస్తాము, సో ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో ఎప్పటికప్పుడు మన జూమ్ మీటింగ్ అప్డేట్స్, మళ్ళీ ఇలాంటి చిన్న చిన్న క్వశ్చన్స్ అవన్నీ కూడా మనం ట్రేడ్ ఎలా అవుతుంది ఏంటనేది ఎప్పటికప్పుడు మన అప్డేట్స్ అనేది చేస్తూ ఉంటాము. కాబట్టి మీ టీమ్స్ అప్డేట్ చేసుకొని వాళ్ళు ముందుకు అనేది వెళ్తారు. కాబట్టి అందరూ కూడా ప్లాన్ చేసుకోండి. 500 రూపీస్తో మన తలరాతలు మార్చుకునే ఒక అవకాశం ఉంది. సో 500 రూపీస్ ప్లాన్లో మనకు లెఫ్ట్ రైట్ ప్లాన్ కాబట్టి జస్ట్ వీక్లీ ఒక 2 మెంబర్స్ చేసుకుంటా పోయినా 15 వీక్స్లో 100 డేస్లో మీరు దాదాపుగా 30-40 లాక్స్ ఇన్కమ్ తీసుకోవచ్చు. ప్లస్ దాంతోపాటు అందరికీ కాయిన్ సేవ్ అవుతుంది, ప్లస్ మార్కెట్లో మనకు డిమాండ్ అనేది పెరుగుతుంది. ఈ బైనరీ సిస్టమ్ ప్లాన్ కాబట్టి సో వీక్లీ 2 మెంబర్స్ చేసుకుంటూ ఉండి. సో మీరు ఈ వీక్లో 2 మెంబర్స్ చేసినా నెక్స్ట్ వీక్లో ఈ 2 మెంబర్స్ని 2 చేసుకోమని చెప్పండి. అలా మీరు 15 వీక్స్ అంటే 105 డేస్లో దాదాపుగా 30-40 లాక్స్ ఇన్కమ్ మనకు బైనరీ ఇన్కమే వస్తుంది. దాంతోపాటు డైలీ కాయిన్స్ వచ్చేది కాయిన్స్ అనేది మనకు వస్తూనే ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ కాయిన్స్ వాల్యూ. సో ఈ కాయిన్స్ ఒకవేళ నెట్వర్క్ చేయను, నేను కాయిన్ వాల్యూ నాకు అర్థమైంది, నేను కాయిన్లలో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటా పోతా అంటే మీరు టీమ్ చేయకుండా పని లేదు, ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటా పోవచ్చు, అయినా కూడా మీకు కాయిన్స్ వస్తుంది. సో మీ మీద మీ అప్లయన్స్ కంటే ఇన్కమ్ అనేది వస్తుంది. కాబట్టి 2 విధాలుగా బెనిఫిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. కాబట్టి జస్ట్ 500 రూపీస్ రిస్క్ చేసి లక్షల్లో మనము ఇన్కమ్ చేసుకోవచ్చు. ఎవరిని రెఫర్ చేసినా చేయకుండా మనము లక్షల్లో ఇన్కమ్ తీసుకోవడానికి అవకాశం ఉంది. అది కేవలం క్రిప్టో కరెన్సీలో అండ్ లీగల్ క్రిప్టో కరెన్సీలో ఉంటుంది. సో చాలామంది ఇటువంటి ఎక్స్చేంజెస్లో ఇయ్యరు. కాబట్టి 1-10 సార్లు మీరు చూసుకొని ముందుకెళ్తే మీరు లాస్ అనేది కారు. కాబట్టి ఈ నాలెడ్జ్ మీకు బాగా ఉపయోగపడుతుంది అనేసి కోరుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, విష్ ఆల్ ది బెస్ట్. సో మరిన్ని వీడియోస్ గురించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ చేయండి. సో నేను చేసే వీడియోస్ అన్ని కూడా మీకు టాప్లో వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. సో నెక్స్ట్ వీడియోస్తోనే మీ ముందుకు వస్తాను, లేదంటే జూమ్ మీటింగ్లో కలుద్దాం. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.